నెక్స్ట్ పద్యం యొక్క విశ్లేషణ తెలుసుకుందాం సార్. మరాలా ధళా జన్మహామానవాచా నరాసార్ధకా సాధనీ భూత సాచా దరుసాయి ప్రేమా గళాయా అహంత నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ. సార్ దీని యొక్క విశ్లేషణ తెలుపండి సార్. ఇంతకుముందు మనం మాట్లాడుకుంది అమ్మాయి ఏంటంటే మనకు మానవ జన్మ దొరకడమే గొప్ప. ఆ దొరికినటువంటి మానవ జన్మను జ్ఞాన సాధన అనేటువంటి దాని ద్వారా మనం సార్థకత చేసుకోవాలి. అదేవిధంగా మన అహంకారాన్ని పూర్తిగా వదిలేసి బాబా యొక్క ప్రేమానురాగాలు పొందడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇదే చెప్తుంది ఇక్కడ. ఎందుకంటే బాబా గారి యొక్క ప్రేమానురాగాలు పొందిన తర్వాత మనకు మన జీవితాలకు ఎంత సార్థకత ఏర్పడుతుందంటే, బాబా ఎవరైనా సరే వీడు నా వాడు అనుకోవడం చాలా కష్టం బాబా దృష్టిలో. మనం ఒక్కసారి బాబా వీడు నా వాడు అనుకున్న తర్వాత ఆయన కురిపించేటువంటి కరుణ ప్రేమ ఆ వర్షంలో మనం తడవాల్సిందే, తడిసి ముద్దవాల్సిందే, ఆ అనుభవాన్ని మనం అనుభవించాల్సిందే. అలా ఉంటుంది బాబా యొక్క కరుణ కృప. ఎందుకనంటే చాలా సందర్భాల్లో చాలామంది చెప్పడం జరిగింది, నాకు కూడా చాలాసార్లు చాలా సందర్భాల్లో సచ్చరితకు సంబంధించిన దాంట్లో లేకపోతే వివిధ కార్యక్రమాలకు సంబంధించిన దాంట్లో రాస్తున్నప్పుడు ఒకే పదం నాకు ఎప్పుడు పట్టుకుంటుంది. నాకు ఎక్కడ పట్టుకుంటుంది అంటే అది రాసిన తర్వాత ఇంకా ముందు కదలదు ఎక్కడ. ఏ పదం అంటే అది, ఒక్కసారి షిరిడి సమాధి మందిరంలోకి వెళ్ళి బాబా గారి మోముని చూసిన తర్వాత, ఆ మొహాన్ని చూసిన తర్వాత, ఆ రూపాన్ని చూసిన తర్వాత ప్రపంచంలో అంతకంటే అందమైంది ఇక ఉండదు అనిపిస్తుంది. అక్కడ ఆగుతుంది కథలది ఇంక ముందుకు. ఎందుకంటే ఇంకేం లేదు అక్కడ, అంటే అక్కడికి నా బాబా మనకు మనం నిర్ణయింపజేసిందేంది, నా కళ్ళకు ఆ రూపం తప్ప ప్రపంచంలో ఇంకొక అందం నాకు కనిపించట్లేదు. ఏదైనా సరే ఆ అందం ముందు దిగదుడిపే అనేటువంటి భావన మనకు వచ్చిందనుకో, నిజంగా అదృష్టవశాత్తు బాబా ఎందుకో అది అలా అక్కడ ఆపాడు నాకు. ఇంకా ఎన్ని చూసినా ఏం చేసినా ఇంకా అంతకంటే గొప్ప కనిపించట్లేదు ఏది. ఆ స్థితికి మనం రావాలి వచ్చినప్పుడు ఖచ్చితంగా. ఎందుకంటే ఇంకా మనం పక్కదారులు పట్టడానికి దేనికి ఇంకా ఆస్కారమే ఉండదన్నమాట. ఇప్పుడు ఏదో కష్టం ఉంది ఆయన ముందు నుంచి పక్కకు జరగొద్దు అని అంటే మనం ఆ ప్రేమను పెంచుకోవాలి ఫస్ట్. ఆ ప్రేమను పెంచుకుంటే మనం అక్కడే భక్తి స్థిరపడడం అంటారు చూసారా, అదే దృష్టి స్థిరపడము, మన యొక్క మనసు స్థిరపడము, మన యొక్క మనసుకు శాంతి లభించడము అని చాలా పెద్ద మాటలు మనం మాట్లాడుకుంటాం. అవన్నీ కూడా చాలా సులువు. మీకు ఎంత కష్టమున్నా ఏం చేసినా ఒక్క ఫోటో అలా ముందర పెట్టుకొని, బాబా ఫోటో ముందర పెట్టుకొని చూడండి. ఇంకెక్కడికి పోదు మనసు, అక్కడే ఉంటుంది, ఆయనతో పాటే ఉంటుంది. ఇంతకుముందు ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాం చూసావా, ఏది నువ్వు ఊరికనే కూర్చో చేయాల్సిందంతా నేను చేస్తానని. ఆ పని చేస్తే చాలు, ఇంకా ప్రపంచం ఏమైపోయినా పర్వాలేదు, మనం మాత్రం సేఫ్గా ఉంటాం. అది అక్కడ ఉన్నటువంటి గొప్పతనం. చాలా చక్కగా చెప్పారు సార్. ఇప్పుడు నెక్స్ట్ పద్యం యొక్క విశ్లేషణ తెలుసుకుందాం. ధరావే కరీసాన అల్పజ్ఞ బాల కరావే హమాధన్య చుంబో నిగాల ముఖీ గాల ప్రేమే కరాగ్రాసాత నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ. సార్ దీని యొక్క విశ్లేషణ తెలపండి. ఎంత అద్భుతంగా ఉంటుందంటే అమ్మ, దీని అర్థం తెలుసుకుంటే ఆయన ముందు మనము చిన్నపిల్లోళ్ళం అయిపోతాం అన్నమాట. ఇప్పుడు ఎట్లా అంటే, నేను అల్పుణ్ణి బాలుణ్ణి కాబట్టి మీరు నా చెయ్యి పట్టుకొని నడిపించండి, నా చెక్కిళ్ళను ముద్దాడండి, ముద్దు ముద్దుగా నాకు గోరుముద్దలు తినిపియండి. అసలు ఆ భావనే మనకు ఒక ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ హారతి పాట ఇప్పుడు మామూలుగా మనం పాడేసుకుంటాం, కానీ పాడేసుకున్న దాంట్లో మనం ఈ హారతి పాట పాడామన్నటువంటి ఆనందం ఉంటుంది. కానీ ఇంత లోతైనటువంటి అర్థం, బాబా మన చెక్కిళ్ళు గిల్లడం ఏంటి, బాబా మనల్ని ముద్దు పెట్టుకోవడం ఏంటి, బాబా మనకు ముద్దు ముద్దుగా ముద్దలు తినిపించడం ఏంటి. ఎంత మంచి సాహిత్యం,
మనకు సచ్చరితలో ఉంటుంది. బాబా ఒకసారి శ్యామ బుగ్గలు గిలుతాడు. గిలితే శ్యామ అంటాడు, బాబా మాకు ఇట్లా బుగ్గలు గిల్లే దేవుడు వద్దు, మాకు గోరు మిఠాయిలు తినిపించే దేవుడు కావాలి అంటే. అప్పుడు అంటాడు, రే శ్యామ నేను ఊరికేనే నిన్ను ఎందుకు గిల్లుతానరా, నిన్ను గిల్లే హక్కు నాకుంది, ఎందుకంటే మనది 72 జన్మల అనుబంధము, ఆ అనుబంధంతో చనువుతోటి గిల్లాను, నేను ఎప్పుడైనా గిల్లానా, ఈరోజే కదా గిల్లింది అంటే ఆ ఆత్మీయత, ఆ స్పర్శ మనం కావాలని కోరుకోవడం అన్నమాట. ఇక్కడ బాబా ఏదో ఒక ఫామ్లో మనల్ని అంటిపెట్టుకొని ఉంటాడు, మనతో పాటు ఎప్పుడూ ఉంటాడు, మన హృదయాల్లోనే తన నివాసం అన్నాడు. అటువంటప్పుడు ఒక్కసారి మానసికంగా ఊహించుకోవడం అనమాట, నిజంగా బాబా అంటే మనం అల్పులం, అల్పుల దగ్గరికి వచ్చి బాబా మన చెక్కిళ్ళను గిల్లి మనల్ని ముద్దాడి మనకు గోరుముద్దలు తినిపించిందంటే ఆ అనుభవం. ఆ పాట పాడుతున్నప్పుడు ఈ యొక్క అర్థాన్ని తెలుసుకొని పాడితే కళ్ళు మూసుకుంటే ఆ దృశ్యం మన కళ్ళ ముందుకు వస్తుంది. అందుకోసమే మనకి ఈ విశ్లేషణ. చాలా చక్కగా చెప్పారు సార్. ఇప్పుడు నెక్స్ట్ పాట యొక్క విశ్లేషణ తెలుసుకుందాం సార్. సురాధీక జాంజ్యా పదవందితాతి సుఖాధీక జాంతే సమానత్వదేతి ప్రయాగాది తీర్థే పదీ నమ్రహోత నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ. సార్ దీని యొక్క విశ్లేషణ తెలపండి సార్. అసలు అంటే ఇక్కడ ఈ పాటలో బాబాను భగవంతుని కంటే ఇంకెక్కువ అని చెప్పి కీర్తించడం జరిగింది. ఫస్ట్ లైన్ అర్థమైందంటే దేవతలు ఎవరి పాదాలకు నమస్కరిస్తారో, అదేవిధంగా సుఖమహర్షి లాంటి సాధువులు ఎవరికి సముచిత స్థానం ఇస్తారో, ప్రయాగాది తీర్థాలు ఎవరి పాదాల నుంచి వస్తాయో, అవే నీ పాదాలు, మీకు మా సాష్టాంగ నమస్కారం సాయినాథ అంటున్నారు. అంటే దేవతలే నమస్కరిస్తే, సుఖమహర్షి లాంటి సత్పురుషులే వారితో పాటు సమాన స్థానం ఇచ్చింది, ఎవరి పాదాల నుంచి పవిత్రమైనటువంటి గంగాయమునలు ప్రసరిస్తాయో అలాంటి పాదాలు మీ. అవునా కాదా? వాస్తవం మనం సచ్చరితలో చదివాము, సజీవంగా 1962 వరకు శరీరంతో ఉన్నటువంటి దాసుగన్ మహారాజు గారు చూసింది. 55 సంవత్సరాల క్రితం వరకు కూడా ఉన్నటువంటి ఒక మనిషి ప్రత్యక్షంగా అనుభవించినటువంటిది. మరి సాయిబాబా ఎవరు? సాయిబాబా ఏం చేశారు? సాయిబాబా గొప్పతనం, సాయిబాబా ఇన్ని కోట్ల మందికి ఏ విధంగా ఏకకాలంలో కొన్ని కోట్ల మందిని సంరక్షిస్తున్నారు అంటే ఎంత అద్వితీయమైనటువంటి భగవత్ శక్తి దాగి ఉండాలి సాయిబాబా. అలాగని సాయిబాబా ఎవ్వరి మీద బలవంతంగా ఒక మతాచారాన్ని కానీ ఒక శాస్త్రాన్ని కానీ రుద్దలేదు. అందుకే ఈరోజు యూనివర్సల్గా మనం యాక్సెప్ట్ చేస్తున్నటువంటి ఒక భగవత్ స్వరూపం. దీని నుంచి మనం చాలా నేర్చుకోవాలి. ఇంకా చాలా చక్కగా చెప్పారు సార్. ఇప్పుడు నెక్స్ట్ పద్యం యొక్క విశ్లేషణ తెలుసుకుందాం సార్. తుజా జా పదాపాహత గోపబాలి సదా రంగళి చిత్ స్వరూపీ మిళాలి కరీరాస క్రీడా సవే కృష్ణనాద నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ తులా మాగతో మాగణేయే కద్యావే కరాజోడితో దీన అత్యంత భావే భవీ మోహనీ రాజహతారి ఆత నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ. దీని యొక్క చక్కగా ఇక్కడ చెప్పారంటే మోహినిరాజు గారు, ఏ పాదాలు చూసి గోపికలు తన్మయత్వంతో నృత్యం చేస్తారో, ఏ తన్మయత్వంతో శ్రీకృష్ణ పరమాత్ముడితో రాసలీలలు సాగిస్తారో అటువంటి కృష్ణనాథునికి సాష్టాంగ నమస్కారం అంటున్నారు. మీరు ఒకసారి బాబాగారు చావిడికి వెళ్ళి వచ్చి ఒక గోడ నానుకొని నిల్చున్నటువంటి పోర్చర్ చూడండి. బాబా ఎలా నిల్చుంటారు? ఒక కాలు మీద ఒక పాదం మీద ఇంకొక పాదం వేసి
నిల్చుంటారు. అట్ ద సేమ్ టైం కృష్ణుడు బృందావనంలో నిల్చున్నటువంటి పోర్చర్ని చూడండి, సేమ్ పోర్చర్. చాలాసార్లు మనం గమనించుకోం కానీ, ఎందుకంటే బాబా అలా నిలబడతారని మనకు చాలామందికి అది ఊహకే అందదు. అంటే ఎవరో కొంతమందికి ఆ ఫోటోలు చూసిన వాళ్ళకు అలా శ్రీకృష్ణ పరమాత్మతో ఇక్కడ మోహినిరాజు గారు పోల్చడానికి కారణం ఏంటంటే ఆ పోర్చరు, ఆయన నిల్చునే పోర్చరు. నిజంగా ఆ రోజు శ్రీకృష్ణుని కోసము 16,000 మంది గోపికలు ఎలా పరితపించేవారు, బాబాగారు శరీరంతో ఉన్నప్పుడు కూడా ఆయన దగ్గరికి వచ్చే వాళ్ళందరూ కూడా ఏంటంటే ఒక పరితపించుకుంటూ వచ్చేవాళ్ళట. అంటే శ్రీకృష్ణుడి దగ్గర కనుక గోపికలు ఎంత పరితపిస్తూ వచ్చేవాళ్ళు, ఎప్పుడూ కృష్ణుని బృందావనంలో నృత్యం చేయాలన్నటువంటి దాంతో ఉండేవాళ్ళు, బాబా దగ్గరికి ఆ రోజు శరీరంతో బాబా శరీరంతో ఉన్నన్ని రోజులు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఒక గోపికల్లాగా వచ్చేవాళ్ళట. ఆ రోజు కృష్ణుడికి 16,000 మంది గోపికలు అని అంటారు. ఈరోజు సాయిబాబాకు 16 కోట్లకు పైగా గోపికలు ఉన్నారు. మనందరం కూడా అంతే, శ్రీకృష్ణుడి దగ్గరికి గోపికలు ఏ విధంగా అయితే ఆ తన్మయత్వంతో నృత్యం చేస్తూ వెళ్ళేవారో, ఈరోజు మనం షిరిడీకి బాబా రూపం ఎక్కడుంటే అక్కడ, బాబా బొమ్మ ఎక్కడుంటే అక్కడ మనం అలా గోపికల్లాగా శ్రీకృష్ణుడి కోసం అలా వెళ్తున్నాం. అది ఇక్కడ చెప్పింది. అంతేకాదు, మేము నిశ్చలమైనటువంటి భక్తితో చేతులు జోడించి మిమ్మల్ని అడుగుతున్నాం, ఈ భవసాగరాన్ని ఈ క్షణంలో దాటించేసేనని చెప్పి. అందుకని నేను బాబా ఇంతకుముందు కూడా చెప్పాను, గురు కథాశ్రవణం చేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా నేను కాళ్ళకు తడి అంటకుండా భవసాగరాన్ని దాటిస్తాను. అది 100% వాస్తవం. కాబట్టి అనంతా తులాతే అనేటువంటి దాంట్లో మనం ఎంత నేర్చుకోవాలంటే, ఇప్పుడు మనం విన్నది మనం చెప్పుకుంది చాలా తక్కువ. ఇంకా దీన్ని చెప్పుకోవాలంటే, దీని గురించి ఇంకా మాట్లాడుకోవాలంటే, ఇంకా రీసెర్చ్ చేయాలంటే, అనంతా తులాత అంటే మొదటి పదంలోనే ఉంది, ఆది అంతం లేనటువంటిది. కాబట్టి మనకున్నటువంటి పరిమితమైనటువంటి జ్ఞానంతో మనం తెలుసుకుంది. కాబట్టి ఈ యొక్క అనంతా తులాతే మన మనసుల్ని మేలుకొలుపుతుంది, బాబా పట్ల నిజమైనటువంటి భక్తి శ్రద్ధలను పెంచుతుంది. చాలా చక్కగా చెప్పారు సార్. ఈరోజు అనంతా తులాతే అనే ఒక గొప్ప పాటలోని విశ్లేషణాన్ని తెలుసుకున్నాం కదా. తిరిగి రేపటి కార్యక్రమంలో మధ్యాహ్నహారతిలోని మరికొన్ని పాటల యొక్క విశ్లేషణాన్ని తెలుసుకుందాం. సాయిరాం.